హరీశ్రావు మాట్లాడుతుండే కదా, వాళ్ళ కళ్ళు చూడు ఎట్లున్నాయి. అదే అంటున్నా ఇప్పుడు, అది రేపు పొద్దుగాల కనబడుతుంది హరీశ్రావు. నేను అందరికి మా న్యాయం చేసినట్టుగా, అవును, సీనియర్ సిటిజన్లకు వాళ్ళు ఎట్లా వాళ్ళ బతుకులేమైంది, రోడ్డు మీద పడ్డారు, పని చేసుకునే పరిస్థితి కూడా కాదా, లేదు ఏమున్నది, వాళ్ళ పరిస్థితి చూస్తే కనబడుతుంది కదా, జీవనోపాధి లేదు, రోడ్డు మీద బతురు, అడక తినాలి ఇక. ఆడనేమో అందరికి మంచి గట్టిచ్చిన అని చెప్తాడు కదా, మళ్ళీ సార్ వాళ్ళు చిప్ప పట్టుకొని అడుక్కుంటారు అంతా. ఇప్పుడు ఆడేడ మూసీలకి పోయి హైడ్రా అని చెప్పి మేము హామీలు ఉంటాము, మేము అడ్డంగా పడుకుంటారు, యాడికెళ్ళి వచ్చిందా ఇప్పుడు వాడిని మైనంపల్లి హనుమంతరావు, నువ్వు కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు పేరగాని చెప్పులు వేసుకొని వచ్చిన, ఇలా వేల కోట్లు ఎట్ట సంపాదించిండా మందిర ముంచే కదా వీళ్ళని. ఇప్పుడు మా మల్లన సార్ వేల పది ఇప్పుడు 18,000 ఎకరాలు ఏమో ముంచినావు, ఎవరికేం వచ్చినాయి నాకు చెప్పు. ఆ తుక్కపోరాన చూడు ఏడుతారు రోడ్డు మీద పూర్తా కానీ. ఇప్పుడు ఇప్పుడు ఆ ముసలి సంగతి ఏంది, గోస గోస ఇప్పుడు కనీసం నష్టపరిహారం లేదు, డబ్బులు లేవు, ఇల్లు లేదు, కట్ట మీదకి వెళ్ళి యువతలకి వెళ్ళగొట్టే అక్కడ తీసుకొచ్చి వారెత్తిరి ఏమున్నా. పొద్దుగాల లేతే ఒక్కటే ఈడున్నది. ఇప్పుడు మల్లన్న సాగర్ గానీ కొండపోశమ్మ గానీ ఏ ప్రాజెక్టులో భూములు పోయినా కేసీఆర్ హరీశ్రావు కలెక్టర్ వెంకటరామరెడ్డి పొద్దుగాల లేతే ఇంత పోస్తారు మన్ను. దీవనాడితో అయితే వీళ్ళ ముగ్గురుకు ఉంటుంది, ఈ వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారు కానీ వీళ్ళు నేను ప్రజలకు మేలు చేసామంటున్నారు కానీ పొద్దులు లేతే దీవనాడి ఇంత పురుగులా పడిస్తారు వీళ్ళు. అంత బాధ ఉన్నది, రైతుల భూములు లాక్కుని పంట భూములు లాక్కుని ఇంత ఘోరమైన పరిస్థితి మీకు ఈవిడ అనేది ఎట్లా ఎంత చెప్పు. వీడికి వచ్చిన మేము పేద మనసులు ఏం చేయాలి చెప్పు, ఎవరితో మీరు ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరిని పట్టుకొని ఏడవాలి, ఏ లీడర్ దగ్గర పోయి మాట్లాడాలి, ఎవరు పట్టించుకునేటోళ్ళు పట్టించుకుని అప్పుడు ఆఫీసర్లు అంత ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు మొదటి నుంచి ఒకటే ఆఫీసర్ ఉంటేనే ఏమైనా ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇవ్వలేదనే తెలుసుంటారు. ఇప్పుడు ఆర్టీఓలు ట్రాన్స్ఫర్ చేస్తే కలెక్టర్లు ట్రాన్స్ఫర్ చేస్తే అంత అన్యాయమేనా, ఎవడన్నా అడిగితే వానికి ఇచ్చిన వీడు వాడు హైదరాబాద్ ఉంటాడు, వీడు బొంబాయిలు ఉంటాడు, ఇది మేము ఆర్టీఓను కలెక్టర్ని కూడా నిలదీసినాం, మీరు వాడు మన ఊళ్ళో లేడాడు కంటే నీ దేవుడు సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చి డ్యూటీ చేస్తున్నావు అని కూడా అడిగినాం, నీ ప్రాపర్ ఎక్కడ నువ్వు ఎక్కడ ఈడ డ్యూటీ చేస్తున్నావు, వాడు ఊరోడు కాదంటున్నావు, అరే తిండికి లేకపోతే బయట బతకదు, ఇదే బలరగాసుకొని ఊళ్ళోనే ఉండాలా, ఇవన్నీ అడిగినాం. వాడు బలరగాయన్నా బలరగాసుకొని ఊళ్ళోనే ఉండాలి, బయట పోయి చదువుకోవద్దు, చదువుకొని పోతే వాడు ఊరవతలు పోయిండంటావు, ఇదే మీరు మాట్లాడేదని కూడా అన్నాం. అంటే ఓ పరిగా ఇంత ఇటాటు సమాధానం చెప్తారు పోతారు. ఇప్పుడు మూసీనగర్ మూసీ పక్కన వాళ్ళందరూ కనపడుతున్నారు కానీ మల్లన్న సాగర్ కి సంబంధించి ప్రధాని ఇది అంతా రాజకీయం, రాజకీయం అని ఏం లేదు, పోయేటోడు పోతాడు, పోయేటోడు పోతాడు, మళ్ళీ అది మూసీనదోడు గానీ మల్లన్న సాగరోడు గానీ ఏ ప్రజకు పోయేటోడు పోతాడు, వాళ్ళు రాజకీయం అవసరం పూర్తి చెప్పుకుంటారు వాళ్ళకి అన్నిగా. అవును ఆయనకు హరీశ్రావుకు ఇప్పుడు రంగనాయక సాగర్ అనక 15 ఎకరాల భూమి ఎందుకు నాకు చెప్పు, ఎందుకు తీసుకోవాలి, ఆయన బతకలేడా, అంటే గాడ అంటే ఎవడు తోడుకునే పొక్కల వాడే పడతాడు ఎప్పుడు కానీ నువ్వు. ఇప్పుడు అది అందరు ఎత్తిపడుతూనే ఉన్నారు, పక్క పంటలో పేదలో భూములు తీసుకొని వాడు పెద్దగా ఫామ్ హౌస్ కట్టుకున్నావు అనేది అంత అవసరమా. అదే మరి అసలు అప్పుడు ఏం చెప్పారు మీకు, అసలు ఏంది ఉద్యోగం అని చెప్పిండు, ఉద్యోగం ఉద్యోగం లేదు సద్యోగం లేదు, ఎలాగొడితే మూడు మీద అంతా ఇడుకొచ్చి పడ్డావు ఏడున్నది. ఇప్పుడు ఇప్పుడు పోనీ నువ్వు రాష్ట్రం లేవల్ల ఒక్కనాడైనా ఓ డిఎస్సీ పెట్టినావా, నీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక లేదు, ఈ మునిపోయే గ్రామాలకైనా పెట్టినావా ఏనా ఇచ్చేది, రిటైర్మెంట్ వాళ్ళు అయితే లేరా, రిటైర్మెంట్ వాళ్ళ ప్లేసులనే పెట్టచ్చు కదా. ఇప్పుడు మెదక్ల మొత్తం సబ్సిడీ మన ఉమ్మడి మెదక్ జిల్లాల మొత్తం సబ్సిడీ 30 గ్రామాలకు ఇస్తా అన్నాడు, 1 రూపాయి ఏమిచ్చి చెప్పు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు 2016 సంతకాలు పెట్టినాం, ఇవి 24 ఇప్పటి వరకు ఒకరికి ఉపాధి లేదా, 8 సంవత్సరాల నుంచి ఏం చేసుకుని బతకాలి, రోడ్డు మీద తిరగాలి, ఇంత నువ్వు పైసలు ఇస్తే ఇప్పుడు అయ్యా ఒక తెలియదా, చెక్ వచ్చింది వాస్తవం తులమో పలమో చెక్ వచ్చే ఆయనతో ఆ బ్యాంకులో అకౌంట్ లేకుండా ఏటీఎం కార్డు కొడుకు చేతులు ఉంటే పోయి రోజుని గిక్తూనే ఉండే అయ్యకే మేరక 6 నెలలకు 3 నెలలకు పోతే అలా రూపాయి ఉండదు, పొరగాళ్ళు అన్ని కొన్ని కుటుంబాలు అట్లా కూడా చాలా బలైనాయి. మరి మీ పరిస్థితి ఏంది ఇప్పుడు, అసలు ఏంది న్యాయం మీద ఉన్నావు అని చెప్తున్నావు కదా, ఇప్పుడు ఉన్నోడు గాడికే వచ్చిండు, లేనోడు గాడికే వచ్చిండు, అంతే ఏం లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఏదో ఇంత ఇక కంట్రోల్ బియ్యం ఇస్తే తెచ్చుకోవాలి, ఇంకేమున్నది గవి తెచ్చుకొని తినాలి తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక చూసిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏంటంటే ఈ వాయిస్ సీఎం దాకా పోతే సీఎం కూడా 2 రోజులు మా దగ్గర ఏటిగడకి స్టాఫ్లో నిరాహార దీక్ష చేసిండు, మా వాయిస్ ఆయన దాకా పోతే కొద్దిగా ఏమైనా మాకు ఎప్పుడైనా అపార్ట్మెంట్ ఇస్తే మేము మొత్తం ఆయనకి చెప్పుకుంటాం, ఏమైనా మేలు చేస్తే న్యాయం చేస్తాడేమో అనేది ఆశగా అంతే.